चंचलगूड जैल पवर कट जरगडंतो रात्रंता खैदीलु अलाने अक्कड सिब्बंदी चाला इब्बंदी पड्डट्टुगा तेलुस्तुंदी। दीनिकी संबंधिंचि पूर्ति विवरालु मा प्रतिनिधि राधाकृष्ण अडिगि तेलुसुकुंदां। राधाकृष्ण चेप्पंडि, चंचलगूडलो पवर कट कि असलु कारणं एंटि, अलाने रात्रंता वीआईपील परिस्थिति एंटि? వరప్రసాద్, గత వారం రోజులుగా చెంచల్గూడ జైల్లో విద్యుత్ సరఫరాకు సంబంధించిన ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నారు ఇటు ఖైదీలతో పాటు ఇటు చెంచల్గూడ జైలుకు సంబంధించిన సిబ్బంది. అయితే వారం రోజులుగా ఇబ్బంది పడుతున్న ఈ కరెంటుకు సంబంధించినది రాత్రి నిన్న సాయంత్రం ప్రాంతంలో పూర్తిగా కూడా విద్యుత్ సరఫరా నిలిచిపోవడం జరిగింది. ఒకదానికొకటి అటాచ్ కావడం వల్ల ఈ పూర్తిగా కూడా విద్యుత్ సరఫరా నిలిచిపోవడం జరిగింది. దీంతో ఇటు ఖైదీలతో పాటు సిబ్బందులు నిన్న రాత్రి నుండి పూర్తిగా కూడా అంధకారంలోనే ఉండడం జరిగింది. ఒకవైపు ఖైదీలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఇబ్బందులు ఖైదీలు ప్రధానంగా ఎదుర్కోవడం జరుగుతుంది. ఎందుకంటే బ్యారక్ లో ఉంటున్న ఖైదీలకి కనీసం కరెంటు లైట్ అనేది కూడా లేకపోవడంతో పూర్తిగా కూడా వాళ్ళు అంధకారంలోనే ఉండడం జరిగింది. ఇక ప్రధానంగా విఐపీ ఖైదీలకు సంబంధించి అంటే స్పెషల్ కేటగిరీ ఖైదీలుగా మొత్తం 11 మంది ఖైదీలు ఉండడం జరిగింది. వీరు కూడా పూర్తిగా రాత్రి అంతా కూడా అంధకారంలోనే ఉండడం జరిగింది. అధికారులు ప్రస్తుతం చెంచల్గూడ జైల్లో కరెంటు సరఫరాను పునరుద్ధరించడానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధానంగా జైలు సిబ్బందికి సంబంధించి ములాఖత్కి పూర్తిగా కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా కంప్యూటర్ లో నమోదై ఉంటాయి కాబట్టి ములాఖతులకు వెళ్లే వారి ఖైదీలకు ఏర్పాటుకు సంబంధించినవి కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంది. మరోవైపు సెన్సెక్స్ కు సంబంధించి అంటే ఖైదీల నెంబర్లకు సంబంధించి అలాగే ఖైదీల లెక్కింపుకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో మాన్యువల్ లో ఉండేది, ఇప్పుడు మాత్రం పూర్తిగా కంప్యూటర్ ద్వారా ఈ సెన్సెక్స్ కూడా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ప్రధానంగా మాత్రం జైలు సిబ్బంది సెన్సెక్స్ సంబంధించి కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మొత్తానికి కరెంటు సరఫరాను పునరుద్ధరించేందుకు ఏర్పాటు చేస్తామన్నప్పటికీ ఇది పెద్ద స్థాయిలో ఉంది కాబట్టి ఈ జైలు ఆవరణ పూర్తిగా కూడా దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు విద్యుత్ సరఫరాని పునరుద్ధరించడానికి ఇటు కరెంట్ విద్యుత్ అధికారులతో పాటుగా ఇటు జైలు అధికారులు కూడా ప్రయత్నిస్తున్నారు. వరప్రసాద్. ఓకే, థ్యాంక్ యూ రాధాకృష్ణ.